సుందరకాండలో సీతమ్మ రావణాసురుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లీడా, చెప్పినా వినవా, నీకు తెలిసినా పాటించవా, ఎక్కడుంది దోషం అని అడిగింది. మనిషి తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించడం గొప్ప. మా గురువుగారు ఇది చెప్పారు, మా గురువుగారి నోటి వెంట వచ్చింది అంటే అది నాకు ఉద్ధారకమే, నేను చేసి తీరుతాను అని గురువుగారు చెప్పిన మాట అని ఆచరించగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి ఎందున్నదో. శాస్త్రం ఇలా చెప్పింది, శాస్త్రమాక్కు నాకు హితకారిణి కాబట్టి నేను పాటిస్తాను అన్నవాడెవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినవాడు. అటువంటి శ్రద్ధ కలిగిన వాడెవరుంటాడో అది ఆచరణ. ఈ ఆచరణలో వైక్లభ్యాలు తీవ్ర స్థాయిలలో ఉండకూడదు. అన్నీ వింటారు కొంతమంది, ఆచరణలో ఒక్క విషయాన్ని కూడా తీసుకురారు, అన్నీ మినహాయింపులే. ఆచరణ మాకొద్దు, కష్టపడం, సులభమైన మార్గాల వైపే వెడతాం తప్ప కించిత్ క్లేశం శరీరం కానీ మనసు కానీ పొందడానికి వీల్లేదు. అంటే నడవడి ఎప్పటికి రాటు తేలుతుంది, కష్టపడితేనే ఏదైనా సాధించగలడు. మనిషికి లోపల సాధనా బలం ఉంటే అది ఆచరణగా మారుతుంది. ఒకరి యందు ఆచరణ తీవ్రతరం, వాళ్ళకంత విశ్వాసం, రెండవ వారికి విశ్వాసం లేదు. వింటాడంతే కానీ ఆయన అలా ఆచరించాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎత్తుపల్లాల దారిలో రథం వెళ్ళినట్టుగా ఉంటుంది. అప్పుడు అది కూడదు, వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా నడవదు. ఇద్దరు ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉండకూడదు, ఒక్క మార్గంలో వెళ్ళాలి. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సీతారాముల యొక్క చిత్రం తప్పకుండా శుభలేఖ మీద ఉండాలి అనడానికి కారణం, రాముడు ఎక్కడో ఉండనివ్వండి, సీతమ్మ ఎక్కడో ఉండనివ్వండి, వాళ్ళిద్దరి యొక్క నడవడి ఒక్కలా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా, ఇద్దరూ యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుణ్ణే ఉపాసన చేశారు. రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే సూర్యోపాసన చేశాడు, సీతమ్మ కష్టంలో ఉండి సూర్యోపాసనే చేసింది. అంతేకాదు ఆయన అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు. వాడు ఎంత తప్పుత్రోవలో ఉన్నవాడు కానీ, ఎన్ని పాపములు చేసినవాడు కానీ, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి రామా నేను నీ వాడని అన్నాడా, వాడు ఇతపూర్వం ఎటువంటి వాడన్నది నేను చూడను, నేను నీ వాడనన్నాడు కాబట్టి నేను వాణ్ణి స్వీకరించి దిద్దుకుంటానంటాడు. అది రాముడి ప్రతిజ్ఞ. సీతమ్మ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతోభయాత్. సీతమ్మ దగ్గరికి వెళ్ళి రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత స్వామి హనుమ ఒక మాట అన్నారు, అమ్మా నాడు సుందరకాండ సమయంలో నేను శిశుపావృక్షం మీద కూర్చుని చూస్తుండగా రాక్షసులు ఎన్ని అనరాని మాటలు అన్నారో, నిన్ను ఎంత కష్టపెట్టారో చూశానమ్మా, లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుపుకాం లంబాస్యాం లంబజానుకాం, ఎంత భయంకరమైన రాక్షస స్త్రీలమ్మ వాళ్ళు, ఊను నా పిడికిటి పొట్లతో వాళ్ళ తలలు బదలగొట్టేస్తానన్నారు. సీతమ్మంది, ఏమయ్యా నీ ప్రభువు రాముడు చెప్పిన పని నువ్వు చెయ్యొచ్చా దాసాంజనేయుడిగా, మరి వాళ్ళ ప్రభువు రావణుడు చెప్పిన పని వాళ్ళు చెయ్యొద్దు, వాళ్ళు చేస్తే తప్ప నువ్వు చేస్తే ఒప్ప, వాళ్ళ జోలికెళ్లకు వాళ్ళకి నా రక్ష అంది. అంత దయ కలిగిన తల్లి సీతమ్మ, అంత దయ కలిగిన తండ్రి రామచంద్రము. అది నడవడి. ఇద్దరూ కూడబలుక్కుని మాట్లాడుకున్నది కాదు, ఎప్పుడో సీతాపహరణం జరిగింది కానీ వాళ్ళిద్దరినీ పలకరించినప్పుడు ఒకలాగే వస్తాయి మాటలు, ఇద్దరు ఒక్కలా మాట్లాడతారు. ఆ దయ కలిగిన స్వభావం ఉన్న వాళ్ళనుకోండి, ఆ దాంపత్యం చరిత్ర పుటలలో ఒక కొత్త పుటని తొడుగుతుంది. ఆంధ్ర